హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు అంకిత్ ఉన్నారంటే చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయింది. థియేటర్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత థిమ్మరుసు అనే మూవీ మనందరి ముందుకు వచ్చేసింది. మంచి టాక్ అయితే తీసుకుంది. అందులో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అంకిత్ మనతో పాటు ఉన్నారు. వాసు అనే క్యారెక్టర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉండే రోల్ అయితే చేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది ఏంటంటే ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తున్నారు? చాలా రోజుల థియేటర్స్ ఓపెన్ అవ్వడం, దానికి తోడు మీకు ఒక మంచి ఫుల్ లెంత్ రోల్ పడడం ఎలా అనిపిస్తుంది? మీరు మైక్ పెట్టే ముందు నా మొహం చూసారు, ఎలా ఉన్నానో మాటల్లో చెప్పలేను నేను. చాలా బాగా అనిపిస్తుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆడియన్స్తో కలిసి మీరు సినిమా చుట్టూ ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అంటే థియేటర్స్ ఆడియన్స్, ఆడియన్స్ అంటే థియేటర్, థియేటర్ ఇస్ ఇట్స్ సేమ్ వే. సో ఇంట్లో సినిమాలు చూసి, ఫోన్ స్క్రీన్స్లో సినిమాలు చూసి ఖచ్చితంగా అందరం థియేటర్ మిస్ అయ్యాం, అందరిలాగే నేను మిస్ అయ్యాను. అండ్ నా సినిమాతో మళ్ళీ థియేటర్ ఓపెన్ అవ్వడం, థియేటర్లో నన్ను నేను చూసుకోవడం చాలా మంచి ఫీల్ ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎంతమంది ఆడియన్స్ మనకి మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత వస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ లాక్డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు అందరం కొంచెం డౌట్తోనే వస్తారా లేదా అని, బట్ ఆడియన్స్ ప్రూవ్ చేశారు సినిమా ఇస్ సినిమా, థియేటర్ ఇస్ థియేటర్ అని. సో ఎక్స్పెక్టేషన్ మాకు ఉండింది అండ్ ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అయ్యింది బికాస్ తెలుగు ఆడియన్స్. ఎలా ఉంది సత్యదేవ్ గారితో, అలాగే ప్రియాంక జవాల్కర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సీనియర్ యాక్టర్స్తో? యా, సత్యదేవ్ అన్న, ప్రియాంక గారు కానీ, బ్రహ్మాజీ గారు, ఝాన్సీ గారు, వీళ్ళందరితో పనిచేయడం అంటే చూస్తూ ఉండిపోయేవాడిని నేను చాలా ఎక్కువసేపు, బికాజ్ నేను వాళ్ళని స్క్రీన్ మీదే చూడడం, సెట్లో కలిసిన తర్వాత 20 డేస్ వాళ్ళతో ట్రావెల్ అవ్వడం, మోస్ట్ ఆఫ్ ద టైం నాకు నాకు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ నుంచి నేర్చుకోవడంతోనే సరిపోయిందని చెప్పచ్చు. ఏం నేర్చుకున్నారు వాళ్ళ గురించి, ఎలాంటి యాక్టింగ్ టిప్స్ కానీ నేర్చుకున్నారు? యాక్టింగ్ టిప్స్ అంటే బ్రహ్మాజీ గారు అఫ్కోర్స్, ఆయన టైమింగ్ ఖచ్చితంగా, ఆయన స్కోప్ లేని చోట కూడా నువ్వు ఒక పంచ్ క్రియేట్ చేసి జస్ట్ యూనో మేక్ షూర్ ది ఆడియన్స్ స్మైల్ డ్యూరింగ్ దట్ పాయింట్. ఇది మీరు చూస్తే మళ్ళీ చాలా సీరియస్ సినిమా మంది, ఐ మీన్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్. సో ఆ టైంలో మనకి బ్రహ్మాజీ గారు ఇచ్చే రిలీఫ్ మీరు చూసారు సినిమా ఖచ్చితంగా. సో మీకే తెలుసు బ్రహ్మాజీ గారు. సో దట్స్ వాట్ ఐ లర్న్ అండ్ సత్యాన్ని చూస్తే అన్నయ్య, సత్యాన్న న్యాచురల్గా చేసే యాక్టింగ్, అసలు మనం కష్టపడి ఆయన పక్క నుంచి నటించాల్సిన అవసరం ఉండదు, ఆయనకి ఇచ్చేదానికి రియాక్ట్ అయితే సరిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. సో యా, ఇస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ఆర్ బిఫోర్ ఏమైనా మూవీస్ చేశారు? మీరు చూడాలి కదా, మీరే చూడాలి. జోహార్లో జోహార్ చేశాను, జోహార్ ఆహాలో రిలీజ్ అయింది. సో దాని ముందు చిన్న క్యారెక్టర్లు అక్కడెక్కడ చేశాను. సో యా, అంటే ఇంత ఫుల్ లెంత్ రోల్ చేయడం తట్టు ఝాన్సీ గారు, బ్రహ్మాజీ గారు ఇలాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఏమైనా చిన్న భయం కానీ ఫియర్ కానీ అనిపించింది? లేదన్న, భయం ఫియర్ లాంటిది ఏమి అనిపించలేదు. బట్ ఒక్క చిన్న బెరుకు ఏదైతే ఉండేదో, ఒక ఎక్స్ట్రా డేక్ తీసుకోకూడదు అనుకుంటూ వెళ్ళేవాడిని. సో నా ప్రిపరేషన్ నేను చేసుకునే వెళ్ళేవాడిని. సో ఎక్కడ వాళ్ళని కూడా నేను నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడలేదని అనుకుంటున్నాను. ఏదైతే లాస్ట్ సీన్ మీరు నిర్దోషం ప్రూవ్ అయ్యారు, అక్కడ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఆ సీన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారు? ఆ సీన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఒక సింగిల్ టేక్లోనే జరిగింది. నాకు శరణ్ అన్న క్యారెక్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను 22 డేస్ ఆల్రెడీ ఈ క్యారెక్టర్లో ట్రావెల్ చేయడం. మీరు చూస్తే సినిమాలో స్టార్టింగ్ నుంచి ఈ క్యారెక్టర్ ఒక బరువు క్యారీ చేస్తూ ఉంటుంది, లాస్ట్లో బరువు అంతా వదిలేయాలి. సో ఆ శరణ్ అన్న నాకు చిన్నప్పుడు, సారీ, స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ఇట్ వాజ్ ఈజీ. అప్పటిదాకా నేను ఉన్నది, ఐ జస్ట్ హ్యాడ్ టు రిలీజ్ ఇట్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇమీడియట్లీ. అలాగే ఎలా వచ్చింది ఆపర్చునిటీ మీకు, త్రూ ఆడిషన్సా లేదంటే ఏమన్నా రిఫరెన్సా? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సంకల్ప్ అని ఒక అన్నయ్య, సారీ, ఒక అబ్బాయి తను సజెస్ట్ చేశాడు శరణ్ అన్నకి. శరణ్ అన్న కూడా ఆడిషన్ తీసుకుందాం అనుకున్నారు. మహేష్ కోనేరు గారు, వంశీకాక గారు, సృజన్ అన్న వీళ్ళందరూ ఆల్రెడీ జోహార్ చూసున్నారు. సో ఎప్పుడైతే టీమ్ డిస్కషన్లో ఇలా అనుకుంటున్నాము అంటే వెంటనే పిల్లు ఆడిషన్ చేయన్నారు. సో ఆడిషన్ చేశాను, దాని ద్వారా ఇలా. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఒక వెబ్ సిరీస్ ఉందన్న, ఒక ఫిల్మ్ కూడా ఉంది. ఆ రెండు షూట్ అయిపోయాయి ఆల్మోస్ట్, హోప్ఫుల్లీ దిస్ ఇయర్ బయటికి రావాల్సి ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్, ఎందుకంటే ఫుల్ లెంత్ రోల్ పడింది, మంచి మంచి రోల్ పడింది. అంటే ఒక ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ మీకు పడింది. ఆల్ ది వెరీ బెస్ట్, ఇంకా మంచి సినిమాలు చేయాలని మా ఆడియన్స్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాకి.